బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం బీహెచ్ఆర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ. నమస్తే, వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నా పేరు విజయ. ముందుగా హెడ్లైన్స్. పార్లమెంటు టీడీపీ ఎంపీల గొంతును నొక్కాలని చూడటం దారుణం. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా విభజన హామీలు అమలు చేయాల్సిందేనన్న మంత్రి దేవినేని ఉమ. పాత ఇనుముతో అద్భుతమైన పార్కు, నగరాన్ని అందంగా తీర్చిదిద్దామన్న మేయర్ శ్రీధర్. స్క్రాప్ బొమ్మలను మరిన్ని చోట్ల అమర్చుతామన్న మేయర్ శ్రీధర్, కమిషనర్ నివాసులు. ₹270 కోట్లతో నగర రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. 15వ డివిజన్ హుస్సేన్ నగర్ లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. దేశవ్యాప్తంగా సమ్మె బాట పట్టిన లారీల యజమానులు, ఎక్కడికక్కడే నిలిచిన లారీలు, డీజిల్ ధరలను పన్నులను తగ్గించాలని డిమాండ్ చేసిన లారీ ఓనర్స్ సంఘం నేత ఈశ్వర్రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతును పార్లమెంటులో వినిపించేందుకు స్పీకర్ సమయం ఇవ్వకపోవటం అన్యాయమని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కేంద్రం ఎన్ని కుయుక్తులు పనినా ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. బందర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి దేవినేని ఉమ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం పార్లమెంటులో చర్చ జరుగుతుంటే జగన్ సిబిఐ కోర్టులో ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ చైర్మన్ వరలరామయ్య మాట్లాడుతూ, బీజేపీ చెబితే టీడీపీ అవిశ్వాసం పెట్టిందని జగన్ ఆరోపించడం దారుణమన్నారు. పార్లమెంటు అవిశ్వాసంపై చర్చ జరుగుతుంటే పవన్ ఎక్కడ దాక్కున్నాడో అర్థం కావటం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల కోసం టీడీపీ ధర్మ పోరాటం చేస్తోందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ, అధికారం కోసం బీజేపీ ఎంతకైనా బరదగిస్తుందని ఆరోపించారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీల గొంతు నొక్కినా ప్రజల్లో మా గళం వినిపిస్తామని హెచ్చరించారు. అవిశ్వాసం తీర్మానం ఎన్డీఏకు చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు. తిరుమలలో, తిరుపతిలో, అమరావతిలో, గుంటూరులో, నెల్లూరులో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చాలా గట్టిగా తెలుగు వాడి వాడి వేడి అంతా కూడా ఈరోజు పార్లమెంట్లో చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక మనకి ఇస్తానన్న హామీలన్నీ కూడా అమలు చేయాలని ఇవాళ సమర్థవంతంగా పార్లమెంట్లో మన పార్లమెంట్ సభ్యులు పోరాటం చేస్తున్నారు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కానీ విభజన చట్టం అమలు చేస్తామని బహిరంగ సభల్లో మాటిచ్చినటువంటి నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా తలదించుకున్న విషయాన్ని ఈరోజు దేశం మొత్తం చూస్తూ ఉంది. ఈరోజు దేశ ప్రజలకి భారతీయ జనతా పార్టీ అధికార కాక్షతో అధికారం కోసం ఎంతకైనా పరితెగిస్తుంది, ఎందరినైనా మోసం చేస్తని ఇవాళ దేశం మొత్తం కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంతో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యూహ రచనతో ఇవాళ దేశం మొత్తం భారతీయ జనతా పార్టీ చేసిన మోసాన్ని గమనిస్తా ఉంది. విజయవాడ నగరాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టిందని మేయర్ కోనేరు శ్రీధర్ తెలిపారు. స్క్రాప్స్తో బొమ్మలు తయారు చేయించి పార్కుల్లో ప్రదర్శనకు ఉంచుతున్నామన్నారు. ఈ బొమ్మలతో పాత బస్టాండ్లో ఏర్పాటు చేసిన పార్కుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. నగరపాలక సంస్థ వెహికల్ డిపోలో పనికి రాకుండా ఉన్న వెహికల్ స్పేర్ పార్ట్స్ వినియోగించుకుని ది కల్చరల్ ఆఫ్ విజయవాడ అమరావతి ఆధ్వర్యంలో 6 రోజుల పాటు జరగనున్న నేషనల్ స్క్రాప్ కల్చరల్ క్యాంపును మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ నివాసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ, పనికిరాని వాహనాల పరికరాలను బొమ్మలుగా తయారు చేసి పార్కుల్లో సందర్శనకు ఉంచుతున్నామన్నారు. రాజధానికి దీటుగా విజయవాడ నగరాన్ని ఆహ్లాదంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. గతంలో పాత బస్టాండ్లో ఏర్పాటు చేసిన ఐరన్ పార్కుకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. దానిని స్ఫూర్తిగా తీసుకుని మరిన్ని పార్కులు ఏర్పాటు చేయాలనే ఆలోచనలతో వేస్ట్ పరికరాలతో బొమ్మలు తయారు చేస్తున్నామన్నారు. ముందు పాత బస్టాండ్లో పెట్టాం వేస్ట్ మెటీరియల్తో చేసిన బొమ్మలు. ఇవాళ వాటికి చాలామంది చాలా ఆకర్షితులై ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి ఫోటోలు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది.
ఏదైనా అలాగే దేవాభిజీ పక్కన చేసిన పార్కుల్లో కూడా చాలామంది అక్కడికి వచ్చి ఆ బొమ్మలు కానీ ఆటలు కానీ చూసి ఫోటో జరుగుతాను. ఏదైనా ఇవాళ కేంద్రీ అనేది దాని మీద మా కమిషనర్ ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆ దానిలోనే ఇప్పుడు మళ్ళీ ఒక బ్యాచ్ని తీసుకొచ్చి అలాంటి బొమ్మలు తయారు చేసి ఇంకా విజయవాడలో ఎక్కడెక్కడ కావాలో ముఖ్యమైన ప్లేసుల్లో పెట్టించి మళ్ళీ సుందరనగరంగా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఏదేమైనా ఈ రాజధాని అయింది కాబట్టి తప్పనిసరిగా ఆ రాజధాని ముందుకు రావడానికి మరి వేస్ట్ మెటీరియల్ నుంచి మనమేమి ఎక్కడ మెటీరియల్ కొనలేదు, వేస్ట్ మెటీరియల్ నుంచి తయారైన దాంతో చేస్తున్నాం. ఇది చేసి విజయవాడ నగర ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా చేస్తున్నాం కాబట్టి, ఎందుకంటే మేము అనుకుంటే డబ్బులు వస్తాయి, అమ్మకుండా ఇవాళ వేస్ట్ మెటీరియల్ తోటి అనేక రకాలుగా వాటిని మామూలుగా జంతువులు అనేక రకాల జంతువులుగా కానీ పశువులుగా కానీ చేసి ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న మరి వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు, ఎవరు బాంబే నుంచి వచ్చారు, అనేక రకాల ప్లేసుల నుంచి వచ్చారు. వాళ్ళందరూ కలిసి కూర్చుని ఆ డిజైన్ చేయడానికి ఒక యాప్ తయారు చేసింది, ఆ రకంగా తయారు చేయడం జరుగుతుంది. విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. నగరపాలక సంస్థకు 270 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని, ఈ నిధులతో నగరంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 17వ డివిజన్ హుస్సేన్ నగర్లో నిర్మిస్తున్న సీసీ రోడ్డుకు తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. అనంతరం నగర దర్శనంలో భాగంగా డివిజన్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విజయవాడను పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. నగరానికి సుమారు 400 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. నగరంలో ఉన్న మున్సిపాలిటీల అభివృద్ధికి 1500 కోట్ల రూపాయలను మంజూరు చేశారని, ఇందులో 270 కోట్లు విజయవాడ నగరపాలక సంస్థకు కేటాయించారని తెలిపారు. నగరంలో అన్ని రోడ్లను ఈ నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. డివిజన్లో పోలీస్ క్వార్టర్స్లో ఎంతో అభివృద్ధి చేశామన్నారు. అనంతరం కార్పొరేటర్ చోడిశెట్టి సుజాత మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అభివృద్ధి చేస్తున్నారని కితాబిచ్చారు. ఈ డివిజన్లో ముస్లింలందరికీ వివాహాలు నిమిత్తమై షాదీఖానా ఏర్పాటు చేయాలని కోరారు. మన ముఖ్యమంత్రి గారు అమరావతిని రాజధానిగా ఎంచుకున్న దగ్గర నుంచి విజయవాడని ప్రత్యేకమైన దృష్టి పెట్టి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి ప్రత్యేకమైన నిధులు కేటాయించడం జరిగింది. ఆ నిధుల ద్వారా అనేకమైన రోడ్లు ఏర్పాటు చేసుకున్నాం. ఈ 17 డివిజన్లో కూడా ఇంత కార్పొరేటర్ చేసి 47 రోడ్లు వేసుకోవడం జరిగింది. ఇక్కడ ముందల ఏకైక పెండింగు కళ్యాణ మండపం ఒకటి కట్టగలిగితే ఇక అన్ని పనులు 100% చేసిన వాళ్ళు అవుతాం. మరి దాన్ని కూడా మేమందరం కూడా కలిసికట్టుగా రాజకీయాలకు అతీతంగా, ఇప్పుడు కార్పొరేటర్ గారు వేరే పార్టీ అయినా రాజకీయాలకు అతీతంగా ఈ డివిజన్ అభివృద్ధి పరచుకునే దానిలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళ సహకారం తీసుకుని అభివృద్ధి పరచుకోవడం జరుగుతుంది. సో కళ్యాణ మండపం కూడా తొందరలో పూర్తి చేసేదానికి ఆ అల్లా దయ మాకు ఖచ్చితంగా. రోజు రోజుకు పెరుగుతున్న డీజిల్ ధరలు ఒకవైపు, పన్నుల పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోపుతున్న భారం మరోవైపు, లారీ యజమానుల నడ్డి విరుస్తున్నాయి. తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో లారీ యజమానుల సంఘం దేశవ్యాప్త నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. సమ్మెలో భాగంగా కృష్ణా గుంటూరు జిల్లాలో వేలాది లారీలు ఎక్కడికక్కడ నిలిపివేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన లారీల బంద్కు విజయవాడలో సంపూర్ణ మద్దతు లభించింది. కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో బెంజీ సర్కిల్లో భారీ ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ నినదించారు. ఈ సందర్భంగా లారీ అసోసియేషన్ నాయకులు ఈశ్వర్రావు మాట్లాడుతూ ప్రభుత్వం పలు దఫాలుగా యాజమాన్య సంఘాలతో చర్చలు జరిపి కూడా పరిష్కరించలేదన్నారు. అదనంగా విధించే ట్యాక్సులు తగ్గించడంతో పాటు డీజిల్ పెట్రోల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేశారు. లారీల సమ్మె వలన లక్షలాది లారీలు రవాణాను నిలిపివేశాయని చెప్పారు. ప్రత్యక్షంగా పరోక్షంగా రవాణా సేవలను స్తంభింపచేశారు. దీని ప్రభావానికి కోట్లాది రూపాయల లావాదేవీలు నిలిచిపోయాయి. రేట్ల పెరుగుదల నిత్యావసర సరుకుల రవాణాకు అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో లారీ యజమానుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 45 రోజుల ముందు నోటీస్ ఇచ్చినా కానీ దాని మీద కూడా ఏమీ కేంద్ర ప్రభుత్వానికి చేమగొట్టినట్లేదు. అందుకనే ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మొత్తం దేశవ్యాప్తంగా ఆలిండియా లారీల నిరవధిక బంద్ జరుగుతూ ఉంది. అందులో మరి ప్రధానంగా ఈ డీజిల్ రేట్లు ప్రతిరోజు అప్ అండ్ డౌన్ అవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది.
మరి అట్లాగే ఒక రాష్ట్రానికి కనీసం 1.80 రూపాయల నుంచి 7 రూపాయల వరకు వేరియేషన్ ఉంది. మరి దానివల్ల మా కిరాయిల వాటిలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. అందుకని వెంటనే 3 నెలలకు ఒకసారి దాన్ని సమీక్ష చేసి మొత్తం రాష్ట్రం అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా డీజిల్ రేట్లు ఉండేటట్టుగా దాన్ని చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆల్ ఇండియా లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున మేము కోరుతున్నాం. మరి అట్లాగే థర్డ్ పార్టీ ఇన్సూరెన్సు విపరీతంగా మరి 6,000 నుంచి ఈ రోజున 48,000కి పెరిగింది. అది దాన్ని కూడా దాని యొక్క విధానాన్ని మార్చాలి. మరి అట్లాగే టోల్గేట్ల విషయం కూడా మరి విపరీతంగా టోల్గేట్లు పెంచేస్తున్నారు. మరి కనీసం ఒక 30-40 టోల్గేట్ల కాలం చెల్లిన టోల్గేట్లు ఉన్నాయి. మరి అది ఎత్తేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటివరకు వాటిని ఎత్తేయకుండా మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన లారీల దగ్గర అదనంగా సుంకం వసూలు చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అనాథరైజ్డ్ కలెక్షన్స్ చేస్తున్నారు. ఒక సంవత్సరంలో ఒకేసారి పెంచాల్సిన రేట్లు ఒక సంవత్సరంలో 2-3 సార్లు కూడా పెంచిన సందర్భాలు ఉన్నాయి. అందుకని ఇవన్నీ కూడా టోల్గేట్లు మొత్తం టోల్గేట్లను తీసివేయాలని, తర్వాత 44AEని సవరించాలని, 9 అంశాలపై ఈరోజు ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ ఈ బంద్కు పిలుపునిచ్చింది. 9 అంశాలు తీరేంత వరకు నిరవధిక బంద్ను మేము పాటిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వెనకాడేది లేదు. ఎందుకంటే తిప్పినా మేము మనుగడలో లేని విధంగా ఉంది మా లారీ వ్యాపారం. కాబట్టి బంద్ని ఇలానే నిర్బంధంగా మేము కొనసాగిస్తాం. తర్వాత గవర్నమెంట్ వారు కూడా ప్రజలు మా లారీ కార్మికులు అందరూ కూడా ఇబ్బంది పడకుండా వెంటనే స్పందించి మా నాయకుల్ని పిలిచి వారితో చర్చలు జరిపి న్యాయబద్ధమైన కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా మేము విన్నవించుకుంటున్నాం మీడియా ద్వారా. తర్వాత వారు ఏ విధమైన ఈ కోరికలను తీర్చకుండా ఇటువంటి సహచార్ చేస్తే మేము ఇంకా ఉధృతం చేసి ఇలాగ నిరవధికంగా ఎన్ని రోజులైనా బంద్ చేయడానికి మేము వెనకాడమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నామండి. తర్వాత ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన బైబర్గేషన్ యాక్ట్లో తెలుగు రాష్ట్రాల మధ్యలో కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ లేదు. ఈ పర్మిట్ తప్పనిసరిగా ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు విడుదల చేయాలి. మాకు ఇవ్వకపోతే లారీలు తెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కొంత లోకల్ లారీలు. ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ఇచ్చిన హామీలను విస్మరించిన నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగే అర్హత లేదని సిపిఎం నాయకులు బాబురావు విమర్శించారు. 4 ఏళ్ల బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికలో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. పార్లమెంటు సాక్షిగా రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా అఖిల పక్షం ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో సంఘీభావ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నేత బాబురావు మాట్లాడుతూ, పార్లమెంటు అవిశ్వాస తీర్మానంలో గెలిచినా ఓడినా ప్రజా పార్లమెంటులో బీజేపీకి ఓటమి తప్పదని హెచ్చరించారు. సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్ మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తూనే ఉందన్నారు. రాజకీయాలకు అతీతంగా ఎంపీలందరూ ఒకతాటిపైకి వచ్చి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి దగా చేసిన, ఇంత నిలువున మోసం చేసిన భారతీయ జనతా పార్టీ పైన విపక్షాలు పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరుగుతున్నది పార్లమెంటులో. పార్లమెంటులో మన సభ్యులు పోరాటం చేస్తున్నారు. ఈ దశలో తెలుగు రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల ప్రయోజనాన్ని కాపాడటానికి వారికి సంఘీభావంగా ఈ రోజున ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల సాధన కార్యక్రమాన్ని సంఘీభావంగా ప్రకటిస్తున్నారు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి, రాష్ట్రాన్ని దగా చేశారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరుగుతున్నది. అవిశ్వాస తీర్మానంలో భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోడీని దోషిగా నిలబెట్టాల్సినటువంటి ఆవశ్యకత భారతదేశ ప్రజానీకం పైన, ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి అన్ని పక్షాల పైన ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీల అమలు ద్వారా అన్ని విధాలా ఆదుకుంటామని గత పార్లమెంటులో చట్టం చేశారు. ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎన్నికలలో నరేంద్ర మోడీ, చంద్రబాబు గారు కూడా హామీ ఇచ్చారు. ఇవాళ హామీలు తప్పిన వాళ్ళు నైతికంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పదవిలో కొనసాగే అర్హత లేదు. అందుకే గద్దె దిగాల్సిందే. ఈ అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో వాళ్ళకి బలం ఉంది కాబట్టి నెగ్గచ్చు, ఓడిపోవచ్చు. కానీ ప్రజా పార్లమెంటులో మాత్రం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద ప్రజలు అవిశ్వాసం ప్రకటన చేసేశారు ఎప్పుడో. మరొక వైపున
ఒక్క విభజన హామీల విషయంలోనే కాదు, జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు అవ్వచ్చు, ఇంకొక వైపున పెట్రోల్ డీజిల్ ఛార్జీల విపరీతంగా పెంచిన విషయం కావచ్చు, రైతులకి గిట్టుబాటు ధర లేదు, మహిళలకి ఇవాళ రక్షణ లేకుండా పోయిన పరిస్థితి ఏర్పడింది, అన్ని రంగాల్లో బీజేపీ విఫలమైంది కాబట్టి ఈ ప్రభుత్వానికి కొనసాగే అర్హత లేదు. ఒక్క హామీని కూడా నెరవేర్చలేనటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి నియంతలాగా ప్రవర్తిస్తున్నందుకే ఈరోజు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ద్వారా వారందరూ కూడా ఒక ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలందరికీ కూడా వారు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి అన్ని హామీలను కూడా నెరవేర్చే విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు పోరాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం. ఈ ఆషాఢానికి మీ కంచి కామాక్షిలో సప్తవర్ణ శోభితాలు, ఇంద్రధనుసు కాంతులు, అచ్చరు వందించే ధరలు, పట్టు చీరలపై కంచి సొసైటీ వారి ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక కౌంటర్లలో ఫ్యాన్సీ శారీస్ ఫ్యాక్టరీ ధరలకే, ప్రత్యేక విభాగంలో 1+1 ఆఫర్లు, చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాక్టరీ ధరలకే. సంప్రదాయం తొణికిసలాడుతూ అతుల్యమైన వర్ణాల పట్టు చీరలతో కంచి కామాక్షి పట్టు ప్రపంచం మీకు స్వాగతం పలుకుతోంది. విస్తృత శ్రేణి, అద్భుతమైన తగ్గింపు, కంచి కామాక్షి వస్త్రాలతో ఆషాఢం ఆనందమయం చేసుకోండి. బజాజ్ కార్డుతో వస్త్రాలపై ఈఎంఐ సౌకర్యం కలదు, పేటిఎం సౌకర్యం కలదు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, విహెచ్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్, బీసెంట్ రోడ్, విజయవాడ 2. స్వచ్ఛమైన నేతితో అచ్చమైన బిర్యానీ రుచులు విజయవాడ ప్రజలకు పరిచయం చేసి నేటి వరకు అదే రుచి, అదే క్వాలిటీ అందిస్తూ అతి తక్కువ ధరలకే ఇండియన్, తందూరి, మొఘలాయ్ వంటకాలు అందిస్తోంది ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్. మీ ఆంజనేయ నందు ఇప్పుడు ఆంధ్ర పాపులర్ సీ ఫుడ్స్ కొరమీను ఇగురు మరియు బొమ్మిడాయిల పులుసు రుచికరంగా అందించబడుతోంది. పూర్తిగా హలాల్ చేయబడిన చికెన్, మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. ఆర్డర్లపై క్యాటరింగ్ చేయబడను. ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, గవర్నర్ పేట, గురునానక్ కాలనీ, స్వాతి థియేటర్ రోడ్, భవానీపురం, లబీపేట, విజయవాడ. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో మానవహారం నిర్వహించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 ఏళ్లు గడిచినా విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా రాష్ట్రానికి మోడీ తీరని అన్యాయం చేశారని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంగర పద్మశ్రీ మండిపడ్డారు. టీడీపీ, వైసీపీ, బీజేపీతో కుమ్మక్కై రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల కోసం ప్రతిపక్ష హోదాలో పోరాటం చేయాల్సిన జగన్ ముఖ్యమంత్రి అవ్వాలనే ఆకాంక్షతో పాదయాత్ర చేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కేంద్రంతో కుమ్మక్కైన పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, రాహుల్ ప్రధానిగా విభజన చట్టంలోని హామీలను అమలు చేసేందుకు చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. ఈ వర్షాకాల సమావేశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వాలి, విభజన బిల్లులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అమలు చేయాలి అని చెప్పి మా నాయకులు మల్లికార్జున ఖర్గే గారు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే మా ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారు నిరంతరం ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలి అని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి తరుణంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేయడంతో పాటు కనీసం ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేసే దిశగా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అనేది దురదృష్టకరం, దుర్మార్గం కూడా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాలు వాళ్ళతో కలిసి కాపురం చేసి ఈ రోజున వారితో తెగదంపులు చేసుకుని ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామన్నది హాస్యాస్పదం. ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి ద్రోహం చేస్తా ఉన్నాడు. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోండి. పాఠశాలలు తెరిచి 4 రోజులు అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు అందించకపోవటం దారుణమని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయడమే కాకుండా మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన చేపట్టారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని, తక్షణమే డిఎస్సీ ప్రకటన విడుదల చేయాలని విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్, పాఠ్యపుస్తకాలు సకాలంలో ఇవ్వాలని,
కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని, గుర్తింపు లేని ప్రైవేటు పాఠశాలలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, పాఠశాలలు తెరిచి నెల రోజులు కావస్తున్నాయి, ఇంకా 60% మాత్రమే పాఠ్య పుస్తకాలు పాఠశాలకు చేరాయి, అందుకోసమని ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులు 16,000 పోస్టులు భర్తీ చేయాలని, మీరే ఎన్నికల ముందు ప్రతి సంవత్సరం టీఎస్సి ప్రకటిస్తానని, ఇప్పటి వరకు కూడా టీఎస్సి ప్రకటన చెప్పుకోవడం చాలా దురదృష్టకరం. మరొకవైపు పాఠశాలని గురుకుల పాఠశాలలు, నవోదయ పాఠశాలలు, అలాగే రెసిడెన్షియల్ పాఠశాలలు అన్నారు. ఆ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆ పాఠశాలలో టీచర్ ఉండాలా లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా, మౌలిక సౌకర్యాలు కల్పించకుండా విద్యార్థులు పాఠశాలలో లేరనే పేరుతో పాఠశాలని రద్దు చేయడం చాలా దురదృష్టకరం. గంటా శ్రీనివాసరావు గారు ప్రకటించారు, రాష్ట్రంలో 30,000 మంది పడివీడి పిల్లలు పడి బయట ఉన్నారు. ఈ పడి బయట ఉన్నటువంటి పిల్లలు బడిలో చేర్చకుండగా బడినే మూసేసి ఈరోజు స్వతంత్ర స్వయం పోషిత పాఠశాలలు ముసాయి యాక్ట్ తీసుకొచ్చి కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలకి ప్రాథమిక విద్యను అప్పు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. రాష్ట్రంలో విద్యార్థులు మరియు నిరుద్యోగుల భవిష్యత్తు ప్రత్యేక హోదాతోనే మారుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. విభజన హామీల అమలు కోసం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో 25వ తేదీన చేపట్టనున్న మానవహారం జయప్రదం చేయాలని కోరుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని శారదా కాలేజ్ దగ్గర నుంచి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నగరంలోని 3 నియోజకవర్గాల్లో పాదయాత్రలు నిర్వహిస్తున్నామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో మీనమేషాలు లెక్కపెట్టడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా విభజన హామీల విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రాన్ని నిలదీయకపోవడం దారుణమన్నారు. రాజకీయాలకు అతీతంగా ఇప్పటికైనా రాష్ట్రంలోని నాయకులు పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఇప్పటికైనా స్పందించి కేంద్రంపై ఒత్తిడి తేవాలని, లేని పక్షంలో వారి ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్కి సంజీవిని అయినటువంటి ప్రత్యేక హోదాని కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి, విభజన హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలని చెప్పి విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 25వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 1,000,000 మందితో మానవాహారాలు నిర్వహించాలని చెప్పి విద్యార్థి యువజన సంఘాల జేఏసి నిర్ణయించడం జరిగింది. ఆ 1,000,000 మందిని ఆ మానవాహారాల్లో పాల్గొనేదానికోసం, సమయత్వం చేసేదానికోసం, చైతన్యం చేసేదానికోసం, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చేసిన అన్యాయాన్ని వివరించేదానికోసం విజయవాడ నగరంలో నిన్నటి నుంచి 3 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం పాదయాత్ర శారదా కాలేజ్ నుంచి ప్రారంభమైంది, మళ్ళీ సాయంత్రం ఇక్కడే ముగుస్తుంది. రేపు మధు కాటేజ్ నుంచి తూర్పు నియోజకవర్గంలో పాదయాత్ర స్టార్ట్ అయింది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టినటువంటి సంగతి ప్రజలందరికీ తెలిసిందే. మనకిచ్చినటువంటి హామీని అమలు చేయకుండా అనేకమైనటువంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలు మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది. అది కనీసం పార్లమెంట్లో కూడా సరైనటువంటి చర్చకి రాకుండా కూడా చేసేటువంటి ప్రయత్నాలు కూడా మనం ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజున రాజ్యాంగబద్ధంగా కానివ్వండి, చట్టబద్ధంగా కానివ్వండి, నైతికంగా కానివ్వండి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. కానీ అనేకమైనటువంటి కుంటి సాకులు చెప్తా ఉన్నారు, చట్టంలో లేదు కాబట్టి మేము ఇవ్వటం లేదని, లేదా 14వ ఆర్థిక సంఘం ఇవ్వద్దన్నదనో, లేదా నీతి ఆయోగ్ ఇవ్వద్దనో అనేటువంటి గుంటి సాగులు చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి పార్లమెంటుకి హామీ ఇచ్చాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హామీ ఇచ్చాడు, మిమ్మల్ని మేము విడగొడతా ఉన్నాం, మీకు మేము సహాయం చేస్తాం, ప్రత్యేక హోదా ఇస్తాం, మీరు చల్లబడండి అని చెప్పారు మనకి. కానీ ఈ రోజున మళ్ళీ మరొక మోసానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ ప్రభుత్వం గురి చేస్తా ఉన్నది. జర్నలిస్టులకు ఇచ్చే ఇళ్లలో ప్రభుత్వం సామాజిక న్యాయం పాటించాలని ఎస్సీ ఎస్టీ మైనార్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు దుర్గం రాజు కోరారు. భవిష్యత్తులో ప్రభుత్వం మరియు సమాచార శాఖ వేసే అక్రిడేషన్ అటాక్ కమిటీలో కూడా వెనుకబడిన వర్గాల జర్నలిస్టులకు ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. శిఖామణి సెంటర్లోని చంద్ర రాజేశ్వరరావు గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎస్జేఎం నాయకులు దుర్గం రాజు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పట్టణ గ్రామీణ పథకం కింద విల్లాలను నిర్మించడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్లు నిర్మించాలని కోరారు. ప్రభుత్వం జర్నలిస్టుల కోసం
గ్రామీణ పట్టణ గృహ నిర్మాణ పథకం కింద విల్లా తరహాలో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించడానికి మేము చాలా స్వాగతిస్తున్నాం. జర్నలిస్టులో అనేక సామాజిక వర్గ వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మా సామాజిక వర్గాల వాళ్ళు కూడా చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. మేము కోరేది ఏమిటంటే ప్రభుత్వాన్ని ఏదైతే జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్లు కట్టించాలనుకున్నారో ఆ ఇళ్ల అలాట్మెంట్లో సామాజిక న్యాయం పాటించమని మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అక్రిడేషన్ కమిటీ కానివ్వండి, అటాక్స్ కమిటీ కానివ్వండి, ఇతర ఏ కమిటీలోనైనా సరే ఇక నుంచి SSMJA అసోసియేషన్ ప్రతినిధులు కూడా సముచిత ప్రాధాన్యత కల్పించాలని మేము సమాచార మంత్రిత్వ శాఖను కూడా డిమాండ్ చేస్తున్నాం. 27వ తేదీన చేపట్టనున్న శిరోముండనం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నామని వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ తెలిపారు. నెల రోజుల తర్వాత దివ్యాంగుల సంఘాలతో నాయకులతో సమావేశం నిర్వహించి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పడమట NTR సర్కిల్ సమీపంలోని వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దివ్యాంగుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆకాంక్షించారు. మరి వాళ్ళు అనేకమైన ఒత్తిళ్ళు ఉన్న కారణంగా మా సమస్యల మీద దృష్టి పెట్టకపోవటం వలన ది 27 జూలై నెలలో శుక్రవారం రోజున ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం చేతలపెట్టాం, శిరోమండలం కార్యక్రమం. ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాం. అయితే దాంతో ప్రభుత్వం ఈ యొక్క నిరసన కార్యక్రమము జరపాల్సిన అవసరం లేదు, మీ యొక్క సమస్యలన్నీ మా దృష్టికి ఉన్నాయని చెప్పేసి సీఎం గారు TD జనార్దన్ గారిని వారి ద్వారా వర్తమానం పంపించారు. జనార్దన్ గారు గత రాత్రి మాతో సమావేశమై మా యొక్క సమస్యలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి గారు సానుకూలంగా ఉన్నారు. త్వరలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులతో సమావేశమై మా యొక్క డిమాండ్స్ మీద ఫీడ్బ్యాక్ తీసుకొని వాటిని సాధ్యాసాధ్యాలు పరిశీలించి న్యాయమైన వాటిని 100% పరిష్కరిస్తామని చెప్పారు. మా దివ్యాంగులకి ఉన్నటువంటి డిమాండ్స్లో ముఖ్యమైన వాటిని మరి వారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ACT న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్లమెంటు టీడీపీ ఎంపీల గొంతును నొక్కాలని చూడటం దారుణం. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా విభజన హామీలు అమలు చేయాల్సిందేనన్న మంత్రి దేవినేని ఉమా. పాత ఇనుముతో అద్భుతమైన పార్క్, నగరాన్ని అందంగా తీర్చిదిద్దామన్న మేయర్ శ్రీధర్. స్క్రాప్ బొమ్మలను మరిన్ని చోట్ల అమర్చుతామన్న మేయర్ శ్రీధర్, కమిషనర్ నివాసులు. ₹270 కోట్ల నగర రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. 15వ డివిజన్ హుస్సేన్ నగర్లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. దేశవ్యాప్తంగా సమ్మె బాట పట్టిన లారీల యజమానులు, ఎక్కడికక్కడే నిలిచిన లారీలు, డీజిల్ ధరలను పన్నులను తగ్గించాలని డిమాండ్ చేసిన లారీ ఓనర్స్ సంఘం నేత ఈశ్వర్రావు. ACT న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, BHR కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.